श्रीमात्रे नमः जय गुरु दत्तात्रेय नमः। ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి 2023వ సంవత్సరం జనవరి నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। కన్యా రాశి వారి యొక్క గ్రహ స్థితి ఈ జనవరి నెలలో అద్భుతంగా మారబోతుంది। అలాగే ప్రస్తుతం ఈ రాశి అధిపతి అలాగే दशम स्थानाधिपत्यं कूडा वहिंचिनटुवंटि बुध भगवानुडु चतुर्थ भावंलो संचरिंचडं जरुगुतुंदि। अलागे व्ययाधिपति अयिनटुवंटि रवि तो कूडा कलिसि नालुगो स्थानंलो ఒక అద్భుతమైనటువంటి బుధాదిత్య యోగం ఏర్పడడం జరిగింది। దశమాధిపతి వ్యయాధిపతి కలిసినప్పుడు వృత్తిలో కంపల్సరీగా మార్పు రావడం జరుగుతూ ఉంటది। అలాగే విదేశ వ్యవహారాలు గాని దూర ప్రాంత ప్రయాణాలు గాని దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు గాని ఫలించే అవకాశం ఉంది। అటువంటి దశమాధిపతి బుధుడు వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి భగవానుడు చతుర్థ స్థానంలో సహజ భాగ్య స్థానమైనటువంటి ధనుసు రాశిలో కరణం అన్నది అదృష్టం కలిసి వచ్చినట్టే చెప్తుంది। అలాగే కంపల్సరీగా వీళ్ళకి ప్లేస్ ఆఫ్ చేంజ్ జాబ్ చేంజ్ రెండూ కూడా ప్రస్తుతం వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని బట్టి అనుకూలించే అవకాశం ఉంది। దానితో పాటు ఈ బుధ భగవానుడు కూడా ప్రస్తుతం ఇంచుమించుగా 4వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు వక్రించి ఉండడం జరుగుతూ ఉంటది। ఏదైనా శుభగ్రహాలు వక్రించినప్పుడు పైపెచ్చు ఈ రాశాధిపతి లగ్నాధిపతి అయినటువంటి బుధుడు వక్రించి ఉండడం వల్ల ఈ రాశి వారికి చేసే ప్రయత్నం కంపల్సరీగా ఫలిస్తుంది అని ఒక సింబల్ గా చెప్పడం జరుగుతుంది। ఒకసారి ఏదైనా ప్రయత్నం వల్ల మీరు గతంలో ఏమైనా ప్రయత్నం చేసి ఉండి అది ఏదో విధంగా మధ్యలో ఆగిపోయి ఉంటే మరొకసారి ఈ వక్రించే బుధుడు వక్రించే సమయంలో ప్రయత్నం చేయడం వల్ల అది కంపల్సరీగా మీకు పని జరుగుతుంది, మీరు అనుకున్న పని సక్సెస్ అవుతుందని ఇండికేషన్ అన్నమాట। అందువల్ల అటు వృత్తి వ్యవహారాల్లో గాని వ్యక్తిగత విషయాలు గాని వివాహ విషయాలు గాని ఏమైనా ఆగిపోయి ఉంటే ఇంకొకసారి పునఃప్రయత్నం చేస్తే మీకు ఈ జనవరి నెలలో అవి సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది। తద్వారా దాని ఫలితాలు కూడా మీకు కంపల్సరీగా రావడం జరుగుతుంది। ఇది ఒక మంచి యోగం, అది సహజ భాగ్య స్థానంలో ఏర్పడడం। అలాగే మరి గురు భగవానుడు కూడా తన యొక్క అనుగ్రహాన్ని అటు చతుర్థ భావం మీద అటు దశమ భావం మీద అటు లగ్నం పైన వీక్షిస్తూ మీ యొక్క కార్యక్రమాలకు అనుకూలంగా ఉండడం జరిగింది। సో అలాగే భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ధన భాగ్యాధిపతి ఒక విధంగా ఈ కన్యా రాశి వారికి బుధుడి కన్నా శుక్రుని అనుగ్రహమే చాలా అవసరంగా ఉంటది। ఆర్థిక పరంగా ఈ రాశి వారు బాగుండాలన్న వివాహ విషయాల్లో అనుకూలంగా ఉండాలన్న కూడా ఈ శుక్రుని యొక్క బలం మీదే ఈ రాశి వారి యొక్క ధనం వివాహం ఆధారపడి ఉంటుంది। ఎందుకంటే సహజ సప్తమ స్థానం అయినటువంటి తులా రాశి ఈ రాశి వారికి ధన స్థానం అవడం, సహజ కుటుంబ స్థానం అయినటువంటి వృషభ రాశి ఈ రాశి వారికి భాగ్య స్థానం అవడం, ఈ రెండు రాశి అధిపతులకి శుక్రుడు అధిపతి అవడం వల్ల అటువంటి శుక్రుడు ప్రస్తుతం పంచమ స్థానంలో అంటే పంచమమే కోరికల స్థానం, ఆ పంచమ స్థానంలోకి శుభగ్రహం వచ్చినప్పుడు జాతకుని యొక్క కోరికలు అనుకూలించడం జరుగుతూ ఉంటాయి। అలాగే అక్కడ ఉన్నటువంటి శని భగవానుడు కూడా కలిసి ఉండడం వల్ల ఒక అద్భుతమైనటువంటి ధనయోగం భాగ్యయోగం ఏర్పడడం జరిగింది ఈ కన్యా రాశి వారికి। ఇది ముఖ్యంగా స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి స్థానం అది, అటు వివాహ విషయాల్లో కానీ అటు సంతాన విషయాల్లో కానీ అది ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కానీ చాలా చక్కని కలయిక ఇది। మరి అదృష్టవశాత్తు ఈ కలయిక కేవలం జనవరి 17 వరకు మాత్రమే ఈ భావంలో ఈ శని శుక్రులు కలిసి ఉండడం జరుగుతుంది। జనవరి 17 నుంచి ఈ కన్యా రాశి వారు ఎదురు చూస్తున్నటువంటి 6వ స్థానం అది జయస్థానంలోకి శని భగవానుడు మారబోతున్నాడు, అంటే సుమారుగా
మరి ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక మంచి స్థానంలోకి శని భగవానుడు ఈ రాశి వారికి రావడం జరిగింది ఆరో స్థానం అనేది జయ స్థానం అలాగే ఉద్యోగ స్థానం శత్రువులపై విజయ స్థానం కాబట్టి ఒక విధంగా కన్యా రాశి వారికి మరి అదృష్టమైనటువంటి కాలం స్టార్ట్ అయ్యిందనే చెప్పవచ్చు రాబోయే ఈ జనవరి 17 తర్వాత కన్యా రాశిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా లభించే అవకాశం ఉంది అటువంటి స్థానంలోకి శని భగవానుడు రావడం జరుగుతుంది మరి అది ప్రయత్నం శని భగవానుడు ఎప్పుడూ కూడా ఎవరికి కూడా ఊరకనే ఏ ఫలితం కూడా ఇవ్వడం అలాగే ఎవర్ని కూడా ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టడం మనం చేసుకున్న ప్రయత్నాన్ని బట్టే శని భగవానుడు ఇచ్చే ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మంచి స్థానంలోకి రావడం వల్ల మరి మంచి ప్రయత్నం ద్వారా కష్టపడి ప్రయత్నం చేస్తే కంపల్సరీగా ఉపాధి అవకాశం రావడం జరుగుతుంది సో అలాగే మరి లగ్నాధిపతిగా ఉన్నటువంటి బుధుని యొక్క స్థితి మరి శని యొక్క స్థితి ఈ రెండు కూడా ఉద్యోగానికి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది ఇక ముఖ్యంగా మరి కుజుడు ఈ రాశి వారికి ఏ విధంగా కూడా ఉపయోగపడేటువంటి గ్రహం అటు తృతీయ స్థానానికి అటు అష్టమ స్థానానికి ఆధిపత్యం వహిస్తున్నటువంటి కుజుడు 9వ స్థానంలో సంచరించడం జరుగుతుంది అతి బలవంతుడై వక్ర గమనంలో కుజ స్తంభంలో ఉంటూ 12వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు అన్నమాట అంటే ఒక విధంగా ఇది మనం పాజిటివ్ గా మార్చుకుంటే స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం గాని దీర్ఘకాలంగా చాలా కాలంగా వేధిస్తున్నటువంటి రుణాల నుంచి బయటపడడం గాని జరిగే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యం మెరుగుపరుచుకునే నిమిత్తం మరి ఏదైనా ప్రకృతి ఆశ్రమంలో గాని లేదంటే ఏదైనా వైద్యశాలలో గాని ప్రవేశం కోరి మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు అది ఆయుర్వేదం పరంగా అవచ్చు యోగా వంటి మెడిటేషన్ వల్ల కూడా ఆరోగ్యాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అయితే మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారికి అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అనుకోకుండా హెల్త్ ఇబ్బంది రావడం గాని జరిగే అవకాశం ఉంది ఇక ధనస్థానంలో ఉన్నటువంటి కేతు గ్రహ సంచారం కొంతవరకు వచ్చిన ధనాన్ని ఏదో విధంగా ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఎదురవుతూ ఉంటాయి మరి అష్టమలో ఉన్నటువంటి రాహు చాలా వరకు మరి దైనందిన వ్యవహారాల్లో కానీ చేస్తున్న ప్రయత్నాల్లో కానీ వ్యతిరేకత కలగడం జరుగుతుంటుంది పరిచయం లేని వ్యక్తుల వల్ల కానీ ఆన్లైన్ గేమ్స్ వల్ల కానీ మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి కొంత అత్యాశకు పోవడం వల్ల నమ్మకూడని వ్యక్తులను నమ్మడం వల్ల కొంత నష్టాన్ని కూడా సవిచూసే అవకాశం ఉంది సో ఏదైనప్పుడు కూడా ఈ రాశి వారికి ఈ బుధ శుక్ర గ్రహాలు అనుకూలంగాను జనవరి 17 నుంచి శని భగవానుడు అత్యంత అనుకూలంగానే ఉండడం జరిగింది మరి గురువు సప్తమ స్థానంలో సంచరించడం అన్నది కొంతవరకు వివాహ విషయాల్లో ఆలస్యమైనప్పుడు కూడా అనుకూల ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది బట్ గురువు ఈ నాలుగు కోణాలని అంటే ఇంచుమించుగా అటు దశమాన్ని లగ్నాన్ని చతుర్థాన్ని కూడా శుభపరచడం వల్ల మరి అటు గురువుని అటు బుధుడిని అటు శుక్రుడిని కూడా మంచి ఫలితాలు ఇచ్చే విధంగా గురు ప్రయత్నం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ రాశివారు ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా వ్యవహరించడం వల్ల ఖచ్చితంగా ఈ మాసంలో మంచి ఫలితాలు పొందుతారని జనవరి 17 నుంచి ఇంకా అదృష్టవంతులుగా మారబోతారని ఆశిస్తూ స్వస్తి.